Okay, sir. సార్ బ్యాక్ రండి సార్ 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 బ్యాక్ రండి ఏమండి మీరు అందరూ బ్యాక్ రండి సార్ బాబు నువ్వు కొంచెం వెనక్కి చెట్టేస్తుందిరా జేసీ గారు కొంచెం నిలదారా కొంచెం గ్యాప్ ఇయ్యం అమర్ గారు నాగమణి గారా ఎంట్రన్స్ గేట్ అమర్ గారు చూడండి సార్ కొంచెం వస్తే మాకు సరదాగా ఉంటుందని బాబు నాయుడు సార్ సార్ చూడండి సార్ బాబు సెల్ ఫోన్ హలో చెప్తాను బాబు మీకే చెప్తాను కొంచెం యువతకి ఆదర్శంగా నిలిచిన అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ గురువ రామన్నాథ్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం విచ్చేసిన కన్జర్వేటర్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ రాహుల్ పాండే గారికి స్వాగతం విధంగా వన్యప్రాణి సంరక్షణ సప్తాహ ముగింపోత్సవాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ క్యూరేటర్ శ్రీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తో అనేక కోట్లాది రూపాయల నిధులు వెచ్చించే అత్యద్భుతమైన జూ అభివృద్ధి పనిలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రముఖంగా ఈనాటి కార్యక్రమంలో వారం రోజులు పాటు చిత్రలేఖనం వంటి కార్యక్రమంలో విజేతలైన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు చిన్న వయసులోనే ది ప్రెస్టీజియస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కొట్టి యువత శోధాబాయి క్యూరేటర్ ఆఫ్ విశాఖపట్నం కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు మనం 60 అటువంటి ఇబ్బంది పడినటువంటి జూని రిస్టోర్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి బ్రతికించాల్సినటువంటి పరిస్థితి పోయి దాన్ని ఎలాగ అమ్మేద్దాం అని చెప్పి పాత ప్రభుత్వాలు చూశాయి. మీ అందరికీ తెలుసు గతంలో 625 ఎకరాలు ఈ భూమిని ప్రైవేటైజ్ చేసి దీన్ని వేరే దానికి యూటిలైజ్ చేసుకుంటాం, జూని వేరే దానికి తరలించేస్తాం అనేటువంటి ప్రతిపాదన గత ప్రభుత్వం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. అటువంటిది కాకుండా ఇటువంటి న్యాచురల్ జూ, ఇంత పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి జూ,
ఇంతమంది పర్యాటకులు దాదాపు 1 మిలియన్ పర్యాటకులు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఎంత పెద్ద జూకి దీని ప్రత్యేకత తీసుకుని వచ్చి దీన్ని దేశంలోనే అత్యున్నతమైనటువంటి జూగా తీర్చిదిద్దాలన్నటువంటి అభిప్రాయంతో మన ప్రభుత్వం కానీ గౌరవ మంత్రి గారు కానీ, ఎందుకంటే మంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి జూ, అందులో విశాఖపట్నానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ జూని తప్పకుండా ఈ ప్రభుత్వంలో మేము అందరం కూడా కలిసి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీనికి పూర్వవైభవం తీసుకుని వచ్చి అందులో టైగర్స్ ఈరోజు రిలీజ్ చేశాం. ప్రపంచంలోనే అతి తక్కువ ఇందాక చెప్పిన ఎండేంజర్డ్ స్పీసీస్ లో ఉన్నటువంటి జంతువు టైగర్, అటువంటి టైగర్ అందులో మన దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి స్పీసీస్ గా టైగర్ ఈరోజు మనందరికీ తెలుసు. ప్రపంచంలోనే చాలా దేశాల్లో అసలు టైగర్ ని చూడాలన్నా కూడా చూడనటువంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఈరోజు పెట్టారు కానీ పెద్ద చాలా విషయాలు చెప్పారు. మరి నేను చెప్పినే చెప్పి మీరు బోర్ కొట్టించుకుంటారు. రెండో విషయాలు కానీ జంతువులు వేసే కానీ అన్ని రకాలుగా కూడా ఒక మంచి జూ. రెండో జనరల్గా జూ అంటే ఎక్కడో ఊరికి దూరంగా ఉంటుంది కానీ ఇది ఊరికి చాలా దగ్గరలో ఉంది, హార్ట్ ఆఫ్ సిటీలో ఉంది. అంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండదు, ఆహ్లాదకరంగా ఉండదు. సో మనం ఎప్పుడైనా సరే జంతు ప్రేమికులు ఎవరైనా సరే మనం ఆ జంతువులు చూడాలన్నా పక్షులు చూడాలన్నా మన వెనక పాడే వెళ్ళకుండా మన జూకి వచ్చి చూడవచ్చు. కానీ నేను 30 ఏళ్ళ నుంచి ఒకసారి కూడా వాళ్ళే ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు కొంచెం జంతువులు అంటే ప్రేమెక్కువ, వాటిని నా ఫోన్లో చూసి నేను తట్టుకోలేను, అందుకే రాలేదు ఇప్పుడు. కానీ ఇవాళ ఆయన చూసిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. చాలా బాగా మెయింటైన్ చేస్తాను మేడం జూ నేరుగా గట్టిగా సార్ తప్పకుండా. రాబోయే రోజుల్లో చెప్పారు టూరిజం దీంట్లో కూడా ప్యాకేజీలో జూ కూడా పెట్టమని, తప్పనిసరిగా టూరిజం ప్యాకేజీలో విశాఖపట్నం జూ కూడా చేర్పించి విశాఖపట్నం వచ్చిన కూడా జూను సందర్శించే విధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను ఆదేశాలు జారీ చేస్తానని మేడం గారికి సీసీ గారికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఇందాక అమరగా చెప్పినట్టు తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ జూని అన్ని రకాల కూడా అభివృద్ధి చేసి మరి విశాఖ జిల్లా ప్రజలకి కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మరి ఇదే మంచి జూని. అదే కాకుండా మరి వేరే రాష్ట్రాల నుంచి, బెంగాల్ నుంచి కానీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళకి కూడా మంచి సందర్శకులు ఇంకా ఎక్కువ వచ్చే విధంగా ప్రమోషన్ కూడా చేసి ఫెసిలిటీస్ కూడా పెంచి జూ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఎన్ని రకాల మరి ప్రయత్నాలు చేయాలని రకంగా చేస్తాం. ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు కూడా ఇప్పుడే చెప్పారు మేడం గారు, మీరు ప్రపోజల్స్ తీసుకురండి, తీసుకొచ్చి తప్పనిసరిగా నైట్ సఫారీ కూడా పెడితే బాగుంటుంది నా సజెషన్. దానికి కూడా ఒక డిపిఆర్ రెడీ చేయండి. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను మొన్న వచ్చిన ప్రభుత్వంలో, ఎందుకంటే సెగ్గుపూర్ వెళ్ళాను, నైట్ సఫారీ ఉండదు, ఏముండదు ఏముండదు, ఏదో ఒక టాయ్ ట్రైన్ వేస్తాడు చేసి జంతువుల్ని నైట్ లైటింగ్లో పెట్టి చూపిస్తాడు. కాబట్టి మీరు అది కూడా కొంచెం బాగుంటుంది అమ్మా నైట్ సఫారీ. మీరు చాలా దేశాలు తిరిగాను, కొంచెం జూ ఆ రకంగా చేయొచ్చు కరెక్ట్గా అది జూ గురించి. రెండోది ఈ పర్యావరణం గురించి చెప్పారు. ఈ పర్యావరణం అనేది మనందరి సామాజిక బాధ్యత. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు 20 సంవత్సరాల్లో 20 కోట్లు పైగా మొక్కలు నాటాలని నిలుపునిచ్చారు. దానిలో భాగంగా విశాఖపట్నంలో మనందరం కూడా 1 కోటి మొక్కలు నాటాలనుకుంటున్నాం. ఈ మొక్కలతో పాటు మనం ఏమనుకుంటామంటే జీవరాశి అంటే మనుషులు కూడా జీవరాశి అనుకుంటున్నాం. మనుషులు కానీ క్రీచర్స్ కానీ జంతువులు కానీ ఇలాంటి ఒక 88 లక్షల జీవరాశులు ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఈ భూమిలో పర్యావరణ సమతుల్యత ఉంటుంది, లేకపోతే సమతుల్యత దెబ్బతినేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే మనం, అది మనల్ని పరిరక్షిస్తుంది. లేకపోతే ఈ అకాల వర్షాలు, అకాల తుఫాన్లు, మరి కరువు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందాక చెప్తున్నారు పిచ్చుకుల గురించి చెప్తున్నారు, మరి ఈరోజు ఎక్కడ పెడితే అక్కడ మనం ఈ సెల్ టవర్లు పెట్టడం వల్ల, ఈ రేడియేషన్ వల్ల మరి మనకి చాలా ఎంత ఎన్ని పిచ్చుకులు చనిపోతుంది, ఎన్ని జంతువులు చనిపోతున్నాయి, దానివల్ల ఎంత పర్యావరణం చనిపోతుందో అనేది ఈ పర్యావరణ పెరుగుదల నుండి ఒక అర్థమవుతుంది. ఇది చాలా చిన్న విషయం కనిపిస్తుంది కానీ దానివల్ల చాలా రకమైనటువంటి మన ఉత్పత్తులు ఈ సైకలాజికల్ అప్సెట్ అవ్వడం కానీ,
పెద్దానికి డిప్రెషన్ అవడం కానీ పిల్లలో ఈ జనరేషన్లో జరుగుతుంది. కాబట్టి మనం మనిషి అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడో ప్రకృతి నుంచి వచ్చాడు. ఈ ప్రకృతి నుంచి వచ్చినప్పుడు ప్రకృతి వరకు కొన్ని సంపదలు వచ్చినప్పుడు వాటిని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఎప్పుడైతే మనం ప్రకృతిని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు అది కూడా మనం డిస్టర్బ్ చేస్తాం. ప్రకృతిని పరిరక్షించే పని వలన ప్రకృతిని మాత్రం డిస్టర్బ్ చేసే పనులు కానీ నాశనం చేసే పనులు కానీ మన మనుషులుగా మనకు హక్కు లేదు. ఓకే, జంతువుల కంటే మనకు కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉండొచ్చు. అవి భావనే భాష భావాన్ని వ్యక్తిగత సెన్స్లో మన భాష ద్వారా మన భావాన్ని చెప్పవచ్చు. మన మంచి ఆలోచన శక్తి ఇచ్చారు. వాటిని ప్రకృతిని పరిరక్షించడం ఉపయోగించాలి కానీ ప్రకృతి వినాశనానికి మనం వినియోగించకూడదని అందరూ కూడా విచారం చేస్తాం. మీ మీ పరిధిలో ఇంకుడు గుంతలు తవ్వండి, భూగర్భ జలాలు పెరుగుతాయి, మొక్కలు పెంచండి, కాలుష్యం తగ్గుతుంది. అలా జంతువులను ప్రేమించండి, ఆ జంతువులు పర్యావరణాన్ని సమతుల్యత పాటిస్తాయి. కాబట్టి ఈ మూడు కూడా మనం ప్రతి ఒక్క మనిషి పాటిస్తే ప్రతి చిన్న జబ్బు కూడా హాస్పిటల్ సమస్యలు ఆ రకంగా మరి మనుషుల్లో ఒక మార్పు వచ్చే విధంగా కూడా ఈ జంతువుల్ని ప్రేమిస్తే, జంతువుల్ని పరిరక్షించిస్తే, అవి ప్రకృతిని కానీ మన సమాజాన్ని కానీ ఎలా పరిరక్షిస్తుందో చెప్పే విధంగా మీరు స్లైడ్స్ కానీ అలాగే బిఎస్పీసీఏ బిఎస్పీసీఏ నుంచి ప్రదీప్ కుమార్ ప్రాణుల సంరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టిన బిఎస్పీసీఏ శ్రీ ప్రదీప్ కుమార్ నాథ్ గారిని శ్రీ వెంకటేష్ పిశెట్టి గారు అవినాష్ చింతలపూడి వెంటనే రెస్పాండ్ అయ్యి వాలంటీర్గా సర్వ్ చేసిన అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ డిబేట్ కాంపిటీషన్ లో తన సత్తా చాటుకున్న ఈరోజు మనందరి అదృష్టం కొలది అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మంత్రి వర్యలో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.